2020 సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన సినిమా మాస్టర్ April 9 రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా డిజిటల్ రిలీజ్ కు ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చినా కానీ నో చెబుతూ వచ్చిన ఈ సినిమా యూనిట్ ఎట్టకేరకు సినిమాను థియేటర్స్ రీఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా సంక్రాంతి బరిలో సినిమాను నిలుపుతున్నామని చెప్పడంతో భారీ అంచనాలు సినిమాపై అప్పటి నుండి తిరిగి మొదలవ్వడం మొదలు కాగా సంక్రాంతి రేసులో తెలుగు తమిళ కన్నడ మరియు హిందీలో కూడా 70 రిలీజ్ అవ్వాలని డిసైడ్ అయిన ఈ సినిమా ముందుగా తమిళ తెలుగు కన్నడ భాషల్లో నేడు భారీ లెవెల్లో రిలీజ్ అయ్యింది. సినిమా ప్రీమియర్ షోలను ఓవర్సీస్ లో కంప్లీట్ చేసుకోగా అక్కడి నుండి సినిమాకు మొదటి టాక్ ఏంటనేది బయటికి వచ్చేసింది. ఆ టాక్ అద్భుతంగా ఉందని చెప్పాలి. కథ పాయింట్ పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ స్టోరీ పాయింట్ మన తెలుగులో వచ్చిన జోష్ సినిమాను పోలి ఉంటుందని చెప్తున్నారు. అదే సెన్సార్ టాక్ లో కూడా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఒక కాలేజ్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని అక్కడున్న స్టూడెంట్స్ తో తనకు నచ్చిన పనులను చేయించుకునే విలన్ విజయ్ సేతుపతి నుండి ఆ కాలేజ్ ను స్టూడెంట్ ను హీరో విజయ్ ఎలా కాపాడాడు అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్ అని, కానీ ఇక్కడ విజయ్ తాగుబోతూ మాస్టర్ గా ఉండటంతో తను ఎలా మారాడు స్టూడెంట్ ను ఎలా మార్చాడు అన్నది ఓవరాల్ గా సినిమా అని అంటున్నారు. ఆద్యంతం వన్ మ్యాన్ షోగా విజయ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ అలాగే యాటిట్యూడ్ ఇలా ప్రతి సీన్ లో ఎలివేషన్స్ పుష్కలంగా ఉండగా ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే విధంగా ఉంటుందని, ఇంటర్వెల్ ఫైట్ మరో లెవెల్లో ఉండగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కొద్దిగా స్లో స్టార్ట్ అయినా కానీ తర్వాత హీరో విలన్ల మైండ్ గేమ్, నువ్వా నేనా అంటూ సాగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజ్ లో థ్రిల్ చేస్తాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ఫైట్ లో అయితే విజయ్ సిక్స్ ప్యాక్ తో ఓ రేంజ్ లో అలరించారని ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని చెబుతుండటం విశేషం. ఇక పాటలు అద్భుతంగా ఉన్నాయని, తమిళ వర్షన్ బాగా ఎక్కువగా నచ్చాయని, తెలుగులో కొద్దిగా పాటలు లిరిక్స్ అంత బాగా ఇంప్రెస్ అయితే చేయలేదని వారు చెప్తున్నారు. విజయ్ డైలాగ్స్ కూడా తెలుగులో బాగా సెట్ అయ్యాయని అంటున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ మట్టుకు సినిమాలో అక్కడక్కడ తమిళ ఫ్లేవర్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని అది ఒకటి, అలాగే సినిమా లెంత్ కూడా మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని, ఆ రెండు తప్పితే సినిమాలో పెద్దగా ఇంప్రెస్ చేయని అంశాలంటూ ఏవీ లేవని, ప్రతి అంశం ఇంప్రెస్ చేసిందని చెప్తున్నారు. విజయ్ ఓవరాల్ గా వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చని మాస్టర్ సినిమా గురించి సింపుల్ గా చెప్తున్నారు సినిమా చూసిన వారందరూ. ఫైనల్ గా టాక్ ఏంటి అంటే మాత్రం అబౌ యావరేజ్ టు హిట్ కి ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉంటుందని, గట్టిగా చెప్పాలంటే హిట్ నుంచి సూపర్ హిట్ అనిపించుకునే కెపాసిటీ మాస్టర్ సినిమాకు ఉందని వారు చెబుతుండటం విశేషం. ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మొత్తం మీద హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకునే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న మాస్టర్ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇటు తమిళ్లో కానీ తెలుగులో కానీ విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలబడుతుందో చూడాలి. మొత్తం మీద సినిమాకు ఓవర్సీస్ లో అయితే మంచి టాక్ లభించిందని చెప్పవచ్చు. ఇదే టాక్ ను రోజు మొత్తం కొనసాగించగలిగితే సంక్రాంతి రేసులో సంచలనాలను ఈ సినిమా సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.